హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి చీజీ ఆలు శాండ్విచ్ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అన్నమాట. పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం కదా. స్నాక్గా పెట్టవచ్చు, లంచ్ బాక్స్గా ఇవ్వచ్చు. సో దీని ప్రాసెస్ చాలా సింపుల్ అండి. దీనికోసం నేను బంగాళదుంపలు ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. అండ్ దీనికోసం నేను హోల్ వీట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. ప్రాసెస్ ఏంటంటే, ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, కొంచెం సరిపోతుంది. ఆయిల్ కాగిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకుందాము. అది కొంచెం వేగనివ్వాలన్నమాట. టైం కొంచెం ఎక్కువ పడుతుంది కదా క్యాప్సికం కన్నా, అందుకని ముందు క్యారెట్ వేగనివ్వాలన్నమాట. సో ఈ విధంగా క్యారెట్ వేగిన తర్వాత కొంచెం క్యాప్సికం కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, కొద్దిగా ఆయిల్తోనే చేసుకోవచ్చు మనం ఈ స్టఫింగ్. సో అవి రెండు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఈ విధంగా గ్రేట్ చేసి యాడ్ చేస్తున్నాను. మనం చేత్తో ఇలా నలిపి కూడా యాడ్ చేయొచ్చు, కాకపోతే మనకి ఉండలు ఉండలు తగలకుండా ఈవెన్గా ఉంటుందని గ్రేట్ చేశాను అన్నమాట ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు. సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సరిపడినంత కారం, సరిపడినంత గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. సో ఇవి మూడింటిని వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి. మనం ఇది మనం క్విక్గా టైం లేనప్పుడు, క్విక్గా ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ రెసిపీ ప్లాన్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు లంచ్ బాక్స్లో. సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశానండి, అది కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. చూడండి, చక్కగా కలిసిందా? బాగా చక్కగా కలిసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిసిన తర్వాత 2-3 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇలాగా హోల్ వీట్ స్లైసెస్ ఉన్నాయి కదా, బ్రెడ్ స్లైసెస్, అవి తీసుకోవాలి. సో మనం యూజ్ చేసిన హోల్ వీట్ బ్రెడ్ కాబట్టి పిల్లలకి మంచిగానే ఇవ్వచ్చు భయపడకుండా. సో హెల్తీగానే తింటారన్నమాట. సో ఒకవైపు ఏంటంటే టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలన్నమాట. టొమాటో కెచప్ యాడ్ చేయడం వల్ల మంచి ట్యాంగినెస్తో శాండ్విచ్ చాలా బాగుంటుందండి, బయట కొనుక్కున్న విధంగా. ఇంకొక వైపు ఏమో మయోనీస్ అన్నమాట. మనం ఎప్పుడు ఇవి పెడుతూనే ఉంటాము రైస్ ఐటమ్స్ కానీ రోటీస్ కానీ బాక్సుల్లో, కానీ ఈ విధంగా కూడా పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, హెల్దీ ఫుడ్ ఇచ్చిన ఫీలింగ్ మనకు కూడా ఉంటుందన్నమాట. సో ఒకవైపు మయోనీస్ అప్లై చేశాను కదా, ఒకవైపు టొమాటో కెచప్ అన్నమాట. మీ దగ్గర మింట్ చట్నీ ఉందనుకోండి, ఒక స్లైస్కి మింట్ చట్నీ కూడా అప్లై చేయండి, బాగుంటుంది. పుదీనా చట్నీ అన్నమాట. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓన్లీ ఆలు కాకుండా మనం క్యారెట్ క్యాప్సికం వాడాం కాబట్టి బాగుంటుంది, మనకు వెజ్జీస్ ఇచ్చిన ఫీలింగ్ కూడా ఉంటుంది పిల్లలకి. సో ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఒక స్లైస్ మీద. తర్వాత నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర కనుక చీజ్ స్లైస్ ఉందనుకోండి డైరెక్ట్గా అదే పెట్టేసేయండి. నా దగ్గర పిజ్జా చీజ్ ఉంది, అందుకోసం ఇది గ్రేట్ చేసి యాడ్ చేస్తున్నాను అన్నమాట మొజరెల్లా చీజ్ ఒక స్లైస్ మీద. సో ఈ విధంగా చక్కగా, వాళ్ళకి ఇష్టం కదా చీజ్ అంటే బాగా ఇష్టంగా తింటారు. సో చీజ్ అప్లై చేసిన తర్వాత గ్రేట్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సన్న సన్న ముక్కలుగా కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి మనం ఆనియన్స్. తర్వాత చాట్ మసాలా ఉందండి, చాట్ మసాలా ఆ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి, మంచి టేస్ట్ ఇస్తుందండి చాట్ మసాలా స్ప్రింకిల్ చేయటం వల్ల. తర్వాత ఇంకొక స్లైస్తో దాన్ని కవర్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసిన వాటిని మనం ప్యాన్ మీద వేసేసి నెయ్యి వేసి మనం కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ మీద కొంచెం నెయ్యి యాడ్ చేసి ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఫ్లిప్ చేసి కుక్ చేసుకోవాలన్నమాట. సో గ్రిల్ ప్యాన్ యూజ్ చేస్తే మార్కింగ్ వస్తుంది కదా ఆ శాండ్విచ్ మీద. సో బయట కొన్న విధంగానే ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు అన్నట్లుగా నేను ఈ ప్యాన్ యూజ్ చేశాను అన్నమాట. సో ఈ విధంగా మనకి చీజ్ ఆలు శాండ్విచ్ రెడీ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా రెడీ అవుతుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్. సో చూడండి ఎంత చీజీగా ఉందో. మనకి కెచప్ అవసరం లేకుండా, ఐ మీన్ మధ్యలో మళ్ళీ డిప్ చేసుకోకుండా డైరెక్ట్గా తినేయొచ్చు.